మురళి గారు ఉన్నారు సార్. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి బెట్టింగ్లు దొరకట్లేదట్టుంది పాపం, చాలామంది అయితే నిరుత్సాహపడుతూ ఉన్నారు బెట్టింగ్లు ఉంటే బాగుండు బెట్టింగ్లు ఉంటే బాగుండు అని. ఏంటి అవును సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కొంత బెట్టింగ్ రాయలు నిరుత్సాహపరిచిందని చెప్పాలి సార్. ఎందుకంటే ముందు నుంచి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదా పోలింగ్ తర్వాత కొన్ని సర్వే సంస్థలు చెప్పినటువంటి గణాంకాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందనే అంశం ప్రజలకు అర్థమైన విషయంలో కానీ, మొత్తం మీద బెట్టింగ్ రాయల్ని నిరుత్సాహపరిచిందండి. కోసు పందానికైనా 1-5 అవనో 1-4 అవనో 1-1.5 అవను కోసు పందానికైనా కూటమి తరపు బెట్టింగ్ రాయల్లో దూసుకొస్తున్నప్పటికీ కూడా, ఆ విషయంలో కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బెట్టింగ్ వేసే వాళ్ళు ధైర్యంగా ముందుకు రావట్లేదు. వచ్చినా కూడా డ్రాగ్ అండ్ చేసే 2-3 రోజులైన 4-5 రోజులైన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు పైన, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎన్ని సీట్లు వస్తాయన్న అంశం పైన అయితే బెట్టింగ్ల విషయంలో బాగా డేలా జరిగింది సార్. ఇక నియోజకవర్గాల వారీగా కొన్ని చోట్ల అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల మీద కానీ, లేదా అభ్యర్థుల ప్రభావం మీద కానీ, అక్కడ ఉన్నటువంటి పార్టీల ప్రభావం మీద కానీ నియోజకవర్గాల వారీగా చిన్న చిన్న స్థాయిలో బెట్టింగ్ జరుగుతాయండి. అంటే అది ఆ నియోజకవర్గానికి సంబంధించి చిన్న అమౌంట్లు లేదా కోసి అమౌంట్లు అట్లాంటి ఎక్కువగా జరుగుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఒలివెంద పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మెజార్టీ మీద చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది సార్. అంటే అతను గెలిచిపోయాడని ఒక ధీమా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పవన్ అభిమానులు కూడా వచ్చేటంతో బాగా ట్రోల్ అవుతుందట్టుందిగా మురళి. అంటే పిఠాపురానికి సంబంధించి చూసుకున్నప్పుడు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని అందరూ స్టిక్కర్లు వేయించుకోవటం, అందరూ ఇది చేయటం, రికమెండేషన్ లెటర్లతో వచ్చాం. ఎవరు రికమెండేషన్లు అంటారంటే పిఠాపురం మా ఎమ్మెల్యే రికమెండేషన్తో వచ్చాం అంటే అవతల వాళ్ళు భయపడటం. మామూలుగా ర్యాగింగ్ చేయట్లే వైఎస్ఆర్సీపీ పార్టీని. పాపం మొత్తానికి ఆ వంగా గీత వాళ్ళు ఎవరో ఒక 2 స్టిక్కర్లు వేసుకున్న పాపానికి, ఆ 2 స్టిక్కర్లకు 2000 స్టిక్కర్లు వేసి వాళ్ళని ర్యాగింగ్ మామూలుగా చేయట్లే పాపం. వాళ్ళు ఆడ తిరగడానికి కూడా కష్టమైపోయే పరిస్థితి ఏర్పడినట్టుంది. అంతేనా? అంటే ఇదొక న్యూ ట్రెండ్ సార్, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పగానే అదేదో సినిమా స్టైల్ అక్కడ ఉన్న అధికారం అండి. ఇదంతా కూడా జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి సందడి అంతా ఇంత కాదు సార్. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైనా చేసేస్తారు, ఎలాంటిదైనా సృష్టించేస్తారంటే మరొకసారి నిజం సార్. అంటే ఇప్పటి వరకు ఇటువంటి ట్రెండ్ నెగ్గిన తర్వాత పలానా ఎమ్మెల్యే గారి తాలూకాలో పలానా ఎమ్మెల్యే గారు బొమ్మ వేసుకుంటాం వాళ్ళు, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేసి కింద జనసేన పార్టీ స్టార్ సింబల్ వేసుకోవటం, కార్ స్టిక్కర్ల మీద బల్డ్ మీద పిఠాపురమే కాదు సార్, స్టేట్ వైడ్ గా పాకేసింది సార్ ఇది. అంటే ఇది ఒక న్యూ ట్రెండ్ సార్. అయితే పవన్ కళ్యాణ్ మీద ప్రజల్లో ఎంత ఆశలు పెట్టుకున్నారో, పిఠాపురం వాసులు ఎంత హోప్స్ పెట్టుకున్నారో, పవన్ కళ్యాణ్ మాకు ఏదో చేస్తారు ఖచ్చితంగా ఎంత ఆశయంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి అని ఎన్ని నిదర్శన సార్. నిజంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వస్తే కనుక పిఠాపురానికి ఆయన ఎంత చేసినా కూడా అక్కడ చూపించినటువంటి అభిమానం చాలా తక్కువనే చెప్పాలి సార్. అందుకని పిఠాపురానికే కాదు సార్, పవన్ కళ్యాణ్ ట్రెండ్ అయితే ఇప్పుడు స్టేట్ లో మా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి వేస్తుందని నడుస్తుంది సార్. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది సార్. ఓకే రైట్. వీటితో పాటు కూడా అండి వైసీపీ వాళ్ళు కానీ అంటే వైసీపీని బేస్ చేసుకుని ఇటు పక్కన జనసేనలు కూడా బాబాయిని లేపినోడు తాలూకా అసలు డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తున్నాయి అండి. బాబాయిని లేపినోడు తాలూకా అండి అదేంటి ఎందులో వ్యంగ్యం అండి అంటే వైసీపీ వాళ్ళు విమర్శించడం అన్నమాట. ఓకే ఓకే అమరావతి నాశనం చేసిన అలాగా పోలవరాన్ని నాశనం చేసిన తాలూకా గోదావరి జిల్లాలు కదండి కొద్ది వ్యంగ్యం వచ్చేలాగా నెంబర్ అంటే మీకు సెటైర్ అట్టే అట్లా వేస్తున్నారు అంటే కొత్తదనంగా అసలు ఆ షాపులకి అయితే ఖాళీ లేదంటే ఆ నెంబర్ ప్లేట్ చేయడానికి కొన్ని వేలు ఆర్డర్లు వచ్చినాయంటే అసలు మాకు ఖాళీ లేదండి రేపు 4 దాకా మాకు ఇదే సరిపోయేటట్టుంది అని చెప్పని స్టిక్కర్లు వేయటం స్టిక్కర్లు తయారు చేసే వాళ్ళకి అసలు ఖాళీ లేదంట. ఓకే అంత వేవ్ తీసుకొచ్చి బయట ఏదో ఉన్నట్లుందో బయట ఏంటది బయట మాకు లైవ్ అండి అది మాకు లైవ్ అది. ఓకే ఓకే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సీఎం వంగా గీత గారి తాలూకా ఎవరు పాపం వాళ్ళేది 1-2 వేసారు ఆ 2 పాపం వీళ్ళు 2000 వేసేసి మొత్తానికి బేస్ చేసుకున్నాండి. మిగతా జిల్లాలు కూడా వచ్చేసిందండి గుంటూరు ఎంపీ గారు తాలూకా అని పెంసాని గారు బేస్ చేసుకుని కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఇంకా ఓకే చాలా స్పీడ్ అవుతుంది అండి వేవ్. విజయవాడ ఎంపీ గారు తాలూకా అలా వచ్చేసినాయి నెంబర్ ప్లేట్స్. మరి ఇప్పుడు ఎట్లా మరి రేపు నెంబర్ ప్లేట్స్ మరి మార్చాలి కదా మరి ఒప్పుకోరు కదా ఆ రోజునండి 4th ఎలాగుంది కాబట్టి కొద్ది రోజులు ఊకే లోపల అండి బయట రోడ్డు మీదకి వస్తే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ కాబట్టి పిఠాపురంలో కాబట్టి ఇంకా ఎవరు ఆపేదే ఉన్నారు అట్లా ఆపరంటారు పోలీసు వాళ్ళు వేసుకొని తిరుగుతారు అంటే స్టిక్కర్లు.
వాళ్ళ యొక్క అభిమానాన్ని ఆ విధంగా దాటుకుంటున్నారు. అంటే పోలీసు వాళ్ళ కుమారుడు కదా పవన్ కళ్యాణ్ గారు, అందుకని పోలీసు వాళ్ళు కూడా చక్కగా వేసుకొని తిరుగుతారు, వాళ్ళకి ఇది ఉండిద్ది కదా ప్రభుత్వాలు మారిన తర్వాత వచ్చిందా బయట బయట రాలేదనుకుంటాను. సరే ఏదన్నా కానీ పిఠాపురం మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఈసారి మెజారిటీ మీదే బాగా చర్చ జరుగుతుంది. కాన్సన్ట్రేట్ చేసినా కూడా అండి, కానీ డిప్యూటీ సీఎం ఇస్తానడు పాపం. అవునండి. ఎవరు? జగన్ గారు. జగన్ గారు డిప్యూటీ సీఎం ఇస్తానారు పాపం. మన ఇంటి పని అయిపోయిందిరా, 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్న అవన్ పని కూడా ఇంత సడన్ గా ఎలా అయింది అక్క? మీకు ఎన్నిసార్లు చెప్పాలి పని అవుదని? అది కాదండి, ఈసారి రికమెండేషన్ తో వచ్చానండి. రికమెండేషన్? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అండి. ఇండికేషన్ ఇచ్చారు. రైట్, ఇంకా